రైతు బంధు పథకంలో కౌలు రైతులను కిరాయిదారులను చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో చేపట్టిన జనచైతన్య యాత్రకు మంచి ఆదరణ లభిస్తుందని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. జనచైతన్య యాత్ర తెలంగాణ రాష్ట్రానికి నిజామాబాద్ జిల్లాలో చేరుకుంది. ప్రస్తుతం ఈ రోజు రెండవ రోజు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు ఉన్నారు. ఆయన తరఫున మరియు మరిన్ని విషయాలు అడిగారు. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఈ బస్సు ఏదైతే యాత్ర ఉందో ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఈ యాత్ర మార్పు కోసం చేపట్టిన యాత్ర. మూడు అంశాల ప్రాతిపదికన, ఒకటి, 4 సంవత్సరాలుగా టీఆర్ఎస్ వైఫల్యాలు, టీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలు వాగ్దానాలు విస్మరించి ప్రజాపాలన తుంగలో తొక్కేసేసి కుటుంబ పాలన. రెండవది, నరేంద్ర మోడీ 4 సంవత్సరాల్లో పేదలకు అంకిత భావంతో పనిచేసిన విధానాలు, పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టే పథకాలు ప్రజలకు చేరువేయడానికి. మూడవది, కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు, విభజన రాజకీయాలు ఎండగట్టడానికి యాత్ర అనూహ్యమైన స్పందన వస్తున్నది. ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలో రాజకీయ ప్రకంపలు సృష్టిస్తూ ఉన్నది. వెంబేలెత్తిపోతున్నారు అధికార పార్టీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు. అందుకనే అంతర్లీనంగా మోదీ అస్త్రం ఈ తెలంగాణలో కూడా పారుతూ ఉన్నది. వారు అవలంబించిన విధానాలు, దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో గెలిచాం, రేపు తెలంగాణలో కూడా గెలడం ఖాయం. తెలంగాణ రాష్ట్రం వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది, ఏ విఫలమని అంటున్నారు, ఏ విధంగా విఫలమైనారు? కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, దళిత ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే 3 ఎకరాలు దళితులకు భూమి పంపిణీ, ఇంటికొక ఉద్యోగం, అదే రకంగా 2 పడకల గదులు ఉచితంగా పేదలకు ఇల్లు, వ్యవసాయ యోగ్యమైన 3 ఎకరాలు దళిత భూమి, కేజీ టు పీజీ ఉచిత ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ విద్య, ఇవేవీ అమలు చేయకుండా కాకతీయ మిషన్ భగీరథ, ఈ కమిషన్ల కోసం కాంట్రాక్టులు జేబులు నింపడానికి చేపట్టిన కార్యక్రమాలు, ఇవాళ రైతులు 4000 మంది ఆత్మహత్య చేసుకున్నారు, ఇవాళ రైతు బంధు పేరు మీద రైతులు కౌలు రైతులకు ఆ పథకం వర్తించదట, కౌలు రైతులను అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాను, వాళ్ళని కిరాయిదారులు అంటున్నారు. అందుకనే రైతు బంధు అన్ని సమస్యల పరిష్కారం కాదు, సర్వరోగ నివారణి జిందా తెలిసిమని అన్నట్టు మరి అన్ని సమస్యలకు రైతు బంధు పరిష్కారం కాదు. రైతులు ఇవాళ అల్లాడిపోతున్నారు, ఖచ్చితంగా రైతాంగ సమస్యలు కూడా మీరు విస్మరించారు. అందుకనే యాత్ర ద్వారా ప్రజలను చైతన్యం చేస్తూ ఉన్నాం. తెలంగాణకి అమిత్ షా గారు వస్తున్నారు, వచ్చే రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? 13న అమిత్ షా గారు హైదరాబాద్కు వస్తున్నారు. రాబో ఎన్నికలకు 2019 జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమాయత్తం చేయడానికి సన్నాహక సమావేశాలు ఒక రోజంతా జరుగుతాయి. ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసుకుని ప్రణాళికబద్ధంగా మేము ముందుకు పోతాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఈ ప్రజా చైతన్యం సంబంధించిన జనచైతన్య యాత్ర ఏదైతే ఉందో సక్సెస్గా కొనసాగుతుంది, అలాగే రైతు బంధు సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో రైతులకు తీవ్రంగా అన్యాయం చేయడం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదని చెప్పి లక్ష్మణ్ గారు తెలుపుతా ఉన్నారు. కెమెరామ్యాన్ ఆంజనేయులతో రాజేష్, 98.9 నిజామాబాద్.